being a congressman, speaking against my own party's decision is painful. Differing with my own party on such a delicate issue. ఇవి రాజ్యసభలో కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యలు. వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమే అయినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పనిలో పనిగా ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించే అవకాశం ఉన్న బీజేపీ చేయలేదని ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలకు మండిపోయింది. చిరుకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేత అరుణ్ జైట్లీ. ది ఆనరబుల్ మెంబర్ హూ స్పీకింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంటైటిల్డ్ టు సే దట్ మై గవర్నమెంట్ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ. ఐ యామ్ నాట్. బట్ I have these reservations about Telangana. On whose behalf is he speaking? Is he speaking on behalf of the Congress party? Is he speaking on behalf of the Council of Ministers? How can he express a view which is against the collective wisdom of the Council of Ministers? He has to first resign as a minister, then say I want to speak in my individual capacity. మంత్రిగా ఉండి చిరు ఇలా మాట్లాడమేంటని బీజేపీ మరో నేత వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. విభజనకు వ్యతిరేకమంటే మంత్రివర్గం నుంచి తప్పుకోవాలని సూచించారు. చిరు మంచి నటుడన్నారు. He's my friend and we are good friends. He's also a good actor also as an actor. I have been in this parliament for this many number of years. There are umpteen number of rulings from the chair. If you don't want it, then you should be out of the government. If you want to be inside the government, then you have to go with the government. If you want to talk within the government, then you have to go to the cabinet meeting and talk there. If you want to talk it in the party meeting, not the Rajya Sabha. So please guide us and give a ruling. వెంకయ్య కామెంట్స్ కు చిరు కూడా ధాటిగానే సమాధానం ఇచ్చారు. తాను ప్రభుత్వం తరపున కాక ప్రజల తరపున మాట్లాడుతున్నానన్నారు. థ్యాంక్ యూ వెంకయ్య నాయుడు గారు, మీ సలహాలకి చాలా ధన్యవాదాలు. అయితే మీరు నన్ను ఒక మంచి యాక్టర్ గా అన్నారు, అది స్క్రీన్ మీద ఇక్కడ కాదంటాం అనేది అదొక సర్టిఫికెట్ గా ఫీల్ అవుతాను. చాలా చాలా సంతోషం. అయితే నేను ఎవరి తరపున మాట్లాడుతున్నానని మన అరుణ్ జైట్లీ గారు అన్నప్పుడు, ఈజ్ హీ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పార్టీ ఆర్ బిహాఫ్ ఆఫ్ వాట్? Then I'm talking behalf of people who are deeply hurt, and on behalf of people I'm here. మొత్తానికి చిరు జైట్లీ వెంకయ్యల మాటల యుద్ధం రాజ్యసభలో కాసేపు నవ్వులు పూయించింది.